గగనానికి ఎగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానికి ముందే తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు అయితే ఆ ప్రతిరూపాన్ని చూసుకోకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన శిల్పి రాజ్ కుమార్ వడయార్ శిల్పశాలతో ఎస్పీ బాలుకి ఎనిమిదేళ్ల అనుబంధం ఉంది వడయార్ ప్రతిభ శిల్పకళ బాలును ఎంతగానో ఆకర్షించాయి తండ్రి సాంబమూర్తి తల్లి శకుంతలమ్మ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానని వారిని ఎప్పుడూ మరిచిపోలేనంటూ వడయార్ వద్ద విగ్రహాలను తయారు చేయించారు తల్లిదండ్రుల విగ్రహాలను చూసి ఎంతో మురిసిపోయారు నెల్లూరు జిల్లాలోని తన స్వగృహం వేద పాఠశాలకు ఇస్తున్నానని అందులో ప్రతిష్ఠించేందుకు తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయమన్నారని శిల్పి రాజ్ కుమార్ వడియార్ తెలిపారు ఆ రెండు విగ్రహాలు ఇప్పటికే తయారు చేసి అందించినట్లు చెప్పారు వారి తండ్రి గారు సామమూర్తి గారు వారి తల్లిగారి విగ్రహం విగ్రహాలు కూడా ఆయన చేయించారు మొన్న ఆగస్టు ఒకటో తేదీన నాతో మాట్లాడారు ఆయన ఇల్లు వేద పాఠశాలకు ఇస్తున్నాను ఆ వేద పాఠశాలలో మా తల్లిదండ్రుల విగ్రహాలు రెండు కూడా మీరు తయారు చేసి ఇవ్వాలి అన్నప్పుడు వెంటనే తయారు చేసి పంపించడం జరిగింది తన విగ్రహాన్ని కూడా తయారు చేయాలని లాక్డౌన్ కు ముందు బాలు కోరారని రాజ్ కుమార్ తెలిపారు ఈ విగ్రహం చేయడానికి కారణం ఆయన వచ్చినప్పుడు ఇక్కడ మా స్టూడియో చూసి ఉడగర్ గారు అనే వాళ్ళ మిత్రులు కొంతమంది సలహాల మేరకు నమూనా అప్పుడు వ్యాక్స్ విగ్రహాన్ని తయారు చేసి ఆయన ఉండగానే మోడల్ రెడీ చేయడం జరిగింది ఆయనకి జూన్ నాలుగో తారీఖు ఆయన పుట్టినరోజు ఆ రోజు ఆయనకి అందజేయాలి అనే కోరికతోటి ఆయన దానికి ప్రోత్సహించడం ఆ రూపకల్పన చేయడం జరిగింది విగ్రహాలు అదృష్టం నాకు కలగటం ఈయన విగ్రహం చేసే అవకాశం కలపటం కలగటం అనేటువంటిది నా సుకృతంగా భావిస్తున్నాను తల్లిదండ్రుల విగ్రహాలు ఆవిష్కరించకుండా తన ప్రతిరూపం చూసుకోకుండానే బాలు స్వర్గస్థులు కావడం బాధాకరమని అన్నారు